हेलो गाइज वेलकम बैक टू द न्यू वीडियो ऑफ साई गेमिंग। सो गाइज ट्रिक अच्छे चाल इंपारटेंट अं वेरी यूजफुल ट्रिक गाइज। सो एक्सएमआईट स्कोप जंप ट्रिक अद्कुना। सो चूँ इला रेड नंबर पड़ता। सो अडवांटेजेस आफ् दिस ट्रिक अंत मोतम एक्सप्लेन अडवांटेजेस। सो चूँ ट्रिक मोतम रेड नंबर डैमेज वस्तु पर्फेक्ट को टोटल रेड डैमेज वस्तु। सो చూడండి ఇప్పుడు మొత్తం రెడ్ డ్యామేజ్ yellow డ్యామేజ్ కనబడదు అంటే మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి ఇట్లా। సో మీకు డ్రాగ్ చేయాల్సిన ఎఫర్ట్ కూడా ఉండదు। సో డ్రాగ్ చేసినా కూడా పర్ఫెక్ట్ రెడ్ నంబర్స్ రావు అప్పుడప్పుడు। సో దీంతోనే అయితే దాదాపు వస్తాయి। సో నేను ఇప్పుడు ఈ ట్రిక్ లా చేయాలో చెప్తా గైస్। సో మీరు చూడండి ప్రతిసారి మొత్తం అన్ని రెడ్ నంబర్స్ వస్తున్నాయి। సో ఫస్ట్ ది వచ్చేసి మీకు సెన్సిటివిటీ। సో దీనికి మీకు జనరల్ సెన్సిటివిటీ అంతగా అవసరం లేదు। సో మీకు కావాల్సింది 2x స్కోప్ సెన్సిటివిటీ। सो एंडकंटे एक्सएमआईट 2x स्कोप काबट्टी। सो दाननैते मीरु 100 जस्ट पेट्टुकोंडी। सो जनरल अयिते एम अवसरं लेदु। सो 2x अयिते 100 जस्ट पेट्टुकोंडी। जनरल अयिते एम अवसरं लेदु बट जनरल कूडा मीरु 100 लो मेंटेन चेस्ते अंटे मी डिवाइस नि बट्टी मीरु सेंसिटिविटी मेंटेन चेयंडि। सो कस्टमाइज चूडी नेक्स्ट दीनिकि मनकु कावाल्सिनवि मूडे मूडु बटन्स गाइस। सो फस्ट दि స్కోప్ అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఫైర్ బటన్। మీరు రైట్ ఫైర్ బటన్ కూడా వాడద్దు ఎందుకంటే దాంతో కొంచెం మూమెంట్ కూడా అవుతుంది। సో అది రీకాయిల్ అవుతుంది కన్నా। సో మీరు చూడండి లెఫ్ట్ ఫైర్ బటన్ వాడండి అండ్ మీకు కావాల్సిన ఇక్కడ ఓన్లీ 3 స్కోప్ జంప్ లెఫ్ట్ ఫైర్ బటన్। సో మీకు ఇక్కడ కావాల్సి మీరు లెఫ్ట్ ఫైర్ బటన్ ఎక్కడ ఈజీ ఉంటే మీరు అక్కడ పెట్టుకోండి। సో నేనైతే లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నా లెఫ్ట్ ఫైర్ బటన్। సో కొంత కొంతమంది రైట్ సైడ్ కూడా పెట్టుకుంటారు అది మీ ఇష్టం। మీకు కస్టమైజ్ కూడా డిస్టర్బ్ చేయమని నేను చెప్తలేను। మీకు ఎట్లా అలవాటైందో అట్నే ఆడండి బట్ మీరు యూజ్ చేసినప్పుడు మాత్రం లెఫ్ట్ ఫైర్ బటన్ వాడండి। సో మీకు స్కోప్ జంప్ లెఫ్ట్ ఫైర్ బటన్ ఈ మూడు ట్రిక్స్ అయితే ఈ మూడు బటన్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది। సో ఈ వీడియోని టోటల్గా చూడండి గైస్ అండ్ లైక్ చేయండి। ఈ ట్రిక్ బాగుంటుంది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి। సో ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ చెప్తా చూడండి। సో నేనైతే ఫస్ట్ ట్రైనింగ్లోకి వెళ్తా ట్రైనింగ్లోకి వెళ్ళి సో మనం అయితే ట్రైనింగ్కి వచ్చేసాం। సో ట్రైనింగ్కి వచ్చేసాక మనమైతే ఫస్ట్ ఎక్స్ఎంఐ తీసుకోవాలి। సో అందరితో షేర్ చేయండి గైస్ ట్రిక్స్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ డైలీ డైలీ అంటే డైలీ పెట్టట్లేదు బట్ మీకు అన్ని కావాల్సిన టిప్స్ అన్నీ పెడతా గైస్. సో ఎక్స్ఎంఐ తీసుకుందాం ఓన్లీ నేను ఎక్స్ఎంఐ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓన్లీ ఎక్స్ఎంఐ కాబట్టి। సో ఎక్స్ఎంఐ తీసుకోండి అండ్ ఇక్కడ నేను అటాచ్మెంట్స్ కూడా ఏం తీసుకుంటలేను చూడండి అటాచ్మెంట్స్ కూడా ఏం లేవు చూడండి। సో అటాచ్మెంట్స్ ఏం లేవు। సో మీకు ఇక్కడ డెకాయ్ గ్రెనేడ్ ఉంటుంది కదా। సో ఫస్ట్ మీరు ఇలా స్కోప్ ఓపెన్ చేసి జంప్ చేసి ఫైర్ ఇది ప్రాక్టీస్ చేయండి ఇట్లా కొన్ని రోజులు ఇట్లా ప్రాక్టీస్ చేయండి। ఫస్ట్ బుల్లెట్లు తగ్గకపోయినా కూడా ఏం కాదు ఫస్ట్ మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి। సో అప్పుడప్పుడు ఇట్లా జంప్ అయి ఫైర్ అవుతుంది। సో మీరు కొన్ని రోజులు అంటే మీ ఇష్టం మీకు ఎంత తొందర వస్తే అంత తొందరగా। సో ఫస్ట్ స్కోప్ చేసి జంప్ చేసి ఫైర్ చేయడం మీరు ప్రాక్టీస్ చేయండి। సో దాని తర్వాత ఎయిమింగ్ ఇక్కడ ఎయిమింగ్ ప్రాక్టీస్ చేయండి। సో ఎయిమ్ నియర్ బై పెట్టుకోండి। సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది మాత్రం స్కోప్ చేసి జంప్ చేసి ఫైర్ చేయడం మాత్రం మీకు ప్రాక్టీస్ చేయాలి। సో ఇదైతే ప్రాక్టీస్ చేయండి। సో ఇది ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు అసలు బుల్లెట్స్ తరగవు తర్వాత అన్ని మొత్తం బాడీ డ్యామేజ్ వస్తుంది। సో తర్వాత ఇప్పుడు ఇది డెకాయ్ గ్రెనేడ్ కాబట్టి హెడ్ పట్టుకొని ఉండట్లేదు। సో ఎనిమీకి మాత్రం హెడ్ పట్టుకొని అట్లనే ఉంటుంది ప్యూర్ రెడ్ డ్యామేజ్ వస్తుంది। సో మీకు ఇట్లా చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు ఈ ట్రిక్ ఉత్తుతీనే రాదు బాగా అంటే నేర్చుకోవడానికి టైం పడుతుంది బట్ నేర్చుకున్నాక మాత్రం చాలా ఈజీ। సో అటాచ్మెంట్స్ లేకున్నా ఏం కాదు దీనికి ఇప్పుడు అటాచ్మెంట్స్తో సహా కూడా చూపిస్తా। సో రెండు అంతే ఉంటాయి అటాచ్మెంట్స్ పెట్టుకున్నా కూడా మీకు అంత డిఫరెన్స్ ఏమీ పడదు బట్ రీకాయిల్ ఎక్కువ కాకుండా ఉంటుంది ఇదంతే। సో చూడండి అటాచ్మెంట్స్ లేకున్నా ఏం కాదు అటాచ్మెంట్స్ ఉన్నాయేం కాదు ఎక్స్ఎంఐట్ విఎస్ఎస్ రెండింటితోనే వస్తుంది బట్ నేను మీకు ఓన్లీ ఇప్పుడు ఎక్స్ఎంఐట్ చెప్తున్నా। సో ఎక్స్ఎంఐట్ది ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత మీకు విఎస్ఎస్ వీడియో కూడా సెపరేట్ చేస్తా। సో మీరు ఫస్ట్ అయితే ఇలా ప్రాక్టీస్ చేయాలి స్కోప్ చేసి జంప్ చేసి ఫైర్ బటన్ ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇది ప్రాక్టీస్ చేసినాక ఫస్ట్ మీకు బుల్లెట్స్ ఏం తగలవు మీరేం బాధపడకండి ఏం కాదు। సో వస్తుంది పక్క ట్రిక్ వస్తుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్ ఇది మెయిన్ గైస్ మీకు ఏ గన్నుకైనా ఏ టిప్స్కైనా కూడా మీకు ఎయిమ్ అయితే ఇంపార్టెంట్. సో నేను మీకు ఇక్కడ మార్క్ చేసి చూస్తాను కదా సో లెగ్ దగ్గర పెట్టుకుంటే బెటర్ ఇంతకుముందు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి। సో చూడండి ఎట్లా రెడ్ నెంబర్స్ వస్తున్నాయి ఓన్లీ। సో మొత్తం ఈ ట్రిక్ మీరు ప్రాక్టీస్ చేస్తే మొత్తం రెడ్ నెంబర్స్తోనే ఫుల్ స్క్వాడ్ని వైపౌట్ చేయొచ్చు గైస్ ఫుల్ స్క్వాడ్ అంటే ఫుల్ స్క్వాడ్ని వైపౌట్ చేయొచ్చు। సో మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తా। సో మీరు చేసే మిస్టేక్స్ వచ్చేసి ఫస్ట్ మీరు ఫస్ట్ అది ఎలా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయకపోతే బాడీకి బాడీ దగ్గర ఉన్నప్పుడే మనం ఫైర్ క్లిక్ చేస్తే అది బాడీకి లాక్ అయిపోతుంది। సో అది మనం హెడ్కి పోయినాకనే
ఫైర్ చేయాలి. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. అండ్ గైస్ మీకు ఈ ట్రిక్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే, సో ఎనిమి మిమ్మల్ని ఫైర్ చేస్తుంది ఓన్లీ నిలబడి స్టాండింగ్ పొజిషన్లో, మూవింగ్లో ఉన్నప్పుడు ఆడ అంటే మీరు కొంచెం స్ట్రైట్గా మూవ్ అయితే పడుతుంది, బట్ అతను బాగా ఫాస్ట్ మూవ్మెంట్ చేసేది పడదు. సో మీరు రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కొట్టకండి, నిలబడి ఉన్నప్పుడు కొట్టండి. అండ్ అతను మిమ్మల్ని ఫైర్ చేసేటప్పుడు కానీ లేకపోతే వేరే ఎనిమిని ఫైర్ చేసేటప్పుడు స్టాండ్ అవుతుంది కదా, సో అప్పుడు కొడితే మాత్రమే మీకు హెడ్ షాట్ పడుతుంది. అండ్ లాస్ట్లో మీకు ఒక టిప్ చెప్తాను గైస్, సో అదేంటంటే మీరు గెస్ట్ అకౌంట్లో ప్రాక్టీస్ చేయండి. గెస్ట్ అకౌంట్లో బాట్స్ వస్తారు, సో వాళ్ళు అయితే నిలబడే కొడతారు, సో వాళ్ళ ముందట ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇక్కడ తొందర వస్తుంది. ట్రైనింగ్లో కూడా ప్రాక్టీస్ చేయండి, బట్ ఎక్కువ మీకు గెస్ట్ అకౌంట్లో ప్రాక్టీస్ చేస్తే మీకు తొందర వస్తుంది అని చెప్తున్నా. సో ఇదే గైస్ ఈ టిప్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ ఛానల్ని లైక్ చేయండి, అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. Started something, but learned still you was testing. Could've got it again.